కోపం నా మీద, భోజనం మీద. మర్యాదగా చెప్తున్నాను, రా భోజనాన్ని. ఇదిగో నా సంగతి తెలుసుగా, ముద్దుగా 3 సార్లు పిలుస్తాను, రాకపోతే అంతే. నీకేనా చెప్పేది, 2వ సారి కూడా అయిపోయింది. 3వ సారిగా పిలుస్తున్నాను, భోజనానికి వస్తావా రావా? ఒరే, నా తర్వాత పుట్టినవాడివి, నీకే ఇంత రోషం ఉంటే నాకెంత రోషం ఉండాలిరా, పోరా. నేను తినబోతే నువ్వు తింటాగా ఏం వచ్చిందో? నీకే చెప్పేది, అమ్మ ఎదురు చూస్తుంటుంది. నేను నీలాగా 3 సార్లు 4 సార్లు అవకాశం ఇచ్చే మనిషిని కాదు. ఒకేసారి చెప్తాను, నువ్వు లేచి వస్తావా, కలిసి పోజేద్దావా, లేదా నేను బయటికి వెళ్ళిపోతాను, తిరిగి ప్రస్తుతం నాకే తెలియదు, ఉంటాను ఇంత సంగతులు చిత్రించగలను. చెబుతు దాంతో చాలా పని ఉంది. ఏం పని ఉంది? గుడికెళ్తే చెవులో పువ్వు పెట్టుకోవద్దు.